అండి, నిన్నో మొన్నో రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసి రిటైర్ అయిపోయిన రమణ గారు తెలుగుదేశంలో అంతకుముందు చాలా యాక్టివ్ పార్ట్ వహించిన వారు కూడాను ఈ వీరు. కాబట్టి వీరు అమరావతికి సంబంధించిన ఏదో ఒక గ్యాదరింగ్లో మాట్లాడుతూ దేవుడు సృష్టించిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ అమరావతి చాలా గొప్పగా అభివృద్ధి పొందాలి, మహానగరం అవ్వాలి, చాలా గొప్పగా అని కళలు కానీ కొంచెం చాలా ఆయన భావోద్వేగానికి కూడా లోనైపోయాడనమాట. ఆయనకు చాలా సెంటిమెంట్తో కూడిన లాగా, ఎందుకంటే చీఫ్ జస్టిస్ గారుగా పనిచేశారు కదా ఆయన, కాబట్టి ఆయనకు అన్ని లోతుపాతలన్నీ తెలుసు. ఎంత ఏది ఏది ఏ నగరాన్ని ఎలా తయారు చేస్తే బాగుంటుంది, ముళ్ళ పొదలు, మట్టిలు, పాడు, పెంకులు, సీసా పెంకులు, లేకపోతే రాళ్ళు, రప్పలు, అట్లాంటివి అసలు హార్డ్ కోర్గా ఉన్న ఒక అరణ్య ప్రాంతం లాంటి దాన్ని మొత్తం అసలు మొదల నుంచి తయారు చేయాలి ఒక నగరం అనేది ఎంత 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 ఖర్చుతో కూడిన పని అది అని అందరికీ తెలుసు. కానీ ఏంటంటే మహాత్ములు, న్యాయ కోవిదులు వీళ్ళందరికీ కూడాను మరి అట్లాంటి అడ్వెంచర్స్ చేయాలేమో, మరి చేయాలి అని తపనగా ఉంటుందేమో, మరి మనకు తెలీదు. అంతకంటే అసలు ఒక ఆల్రెడీ తీర ప్రాంతమైన విశాఖపట్నం కావచ్చు, ఆల్రెడీ అభివృద్ధి చెందిన వాటిల్లో వాటిని ఎందుకు మనం వాడుకోవట్లేదు అని కూడాను సలహాలు ఇవ్వకపోవచ్చు మరి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఏమీ మాట్లాడితే అది మనం కరెక్టే అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మరి ఏమీ లేకుండాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వరు కదా. కాబట్టి ఏంటంటే దేవుడు సృష్టించిన చంద్రబాబు గారు చాలా గొప్ప పని చేయబోతున్నారు. ఎంతోమంది కోర్టులకెళ్ళి గత ప్రభుత్వాలని కోర్టులకెళ్ళి అవరోధాలు సృష్టించారు ఈ అమరావతి ముందుకెళ్ళనివ్వకుండా. ఇప్పటికైనా చాలా బాగా అవధాలు, ఎందుకంటే పాపం మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ రిటర్న్గా కూడాను కంప్లైంట్ ఇచ్చింది బాబ్డే గారికి, అదివరకు అప్పుడు సీజేఐకి. ఏంటంటే ఈయన ఈ చీఫ్ ఈ రమణ గారికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కొంతమంది కొన్ని ఎకరాలు భూమి తీసుకున్నారు అమరావతిలో అని, ఈ అమరావతి ల్యాండ్ అందుకని ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అమరావతి అన్నట్టుగాను ఆయన రాశాడనమాట. సరే వాళ్ళందరూ సరే అది ఎంత నువ్వు లా ఫ్రెటర్నిటీ కాబట్టి దాన్ని ఏంటి ఇంటర్నల్గా ఎంక్వైరీ ఏం జరిగింది ఏంటి అది ఇది బయటికి రానివ్వలేదు కానివ్వండి, సరే లా డిపార్ట్మెంట్ ఏమి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయం ప్రకారము సీజీఐ ఆఫ్ ఇండియా అయిపోయారు ఈయన. మంచిది, మన తెలుగు వాళ్ళు కూడా సీజీఐ అవ్వటం అనేది ఎంత గొప్ప విషయం. అయితే ఈయన ఈ ఏదో భగవంతుడు సృష్టించిన ఒక బిడ్డ ఒక నాయకుడు అంటున్నారు. అంటే ఏంటంటే భగవంతుడు పుత్రుడు అని జీసస్ క్రైస్తుని అంటారు, భగవంతుడు ద్వారా సృష్టింపబడిన వాడు ఆయనే అంటారు. కానీ అట్లా జీసస్ క్రైస్తు అంతటి గొప్ప మహానుభావుడు, అంత దయామయుడు, అంత కరుణామయుడు బాబు గారు కూడా అనేది ఆయన అంటున్నారు. కాబట్టి మనం కూడా నిజమే, ఎందుకంటే ఎన్నో మరి పథకాలు, ఎన్ని పథకాలు అసలు పేదరికాన్ని నిర్మూలించడానికి ఆయన పడిన అసలు అగచాట్లు కావచ్చు, ఆయన పడిన కష్టం కాదు కానీ మామూలుగా లేదు. 40 సంవత్సరాలుగా పైగా చాలామందికి కావాలంటే వేలకు వేలు ఎకరాలు కూడాను ఆయన చక్కగా ఇచ్చేసేసారు చాలా పెద్దగా. ఎందుకంటే వాళ్ళు ఏదో సేవ చేస్తాము, ఏదో అట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము, ఏదో సినిమాలకు సంబంధించినవి అట్లాంటివి ఏదో ఒక మంచి సిటీ చేసుకుంటాం అనగానే చక్కగా మంచిదే కదా అని ఇచ్చేశారు బాబు గారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను అట్లాంటి వాళ్ళందరికీ కూడాను భగవంతుడు సృష్టించిన ఒక నాయకుడు అనే చెప్పాలన్నమాట. కానీ ఇట్లాంటి నాయకుడిని గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినట్టుగాను కొంచెం అక్కడ వాతావరణం కనిపించింది. అయితే కోర్టులకి వెళ్ళటం అనేది చాలా తప్పు అని అనిపిస్తున్నదేమో, మరి అనుకోవాలేమో, మరి కోర్టుకు వెళ్ళకూడదేమో మరి తెలీదు, గవర్నమెంట్కి ఆ హక్కు లేదేమో మరి మనకి కూడా తెలీదు. కానీ అక్కడంతా ఆల్రెడీ అంత చక్కగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం లాంటి ఒక చక్కటి వాతావరణంలోను సముద్ర తీరం ఉన్నది. సముద్ర తీరం మూలంగా చెన్నైకి ఎంతో మేలు జరిగింది, ఎంతో ఇన్కమ్ వస్తుంది. కానీ మరి ఇట్లాంటి గొప్ప వాళ్ళకు కూడాను మరి వాళ్ళకి ఇలాగూ ఇలా ఈ
విషయాన్ని విస్మరిస్తున్నారంటే మరి ఏదో నిగూఢమైన ఒక కారణం ఉండి ఉంటుందని మనం అనుకోవాలన్నమాట. కాక లేకపోతే అంత గొప్ప మేధావులు, అంత లాకు సంబంధించిన అంత గొప్ప మేధావులు అలాంటి మాటలు అలా మాట్లాడారు అంటే మనం తప్పక ఆలోచించాలి. ఇదే రమణ గారు మొదట అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, ప్రారంభోత్సవం అంటే సపోజ్ బహుశాను అది హైకోర్టు బిల్డింగ్కి ప్రారంభోత్సవం అనుకుంటాను, అప్పుడు ఆయన అప్పుడు ఉన్న రంజన్ గొగోయ్ గారు సీజేఐగా ఉన్నారు. అప్పుడు వచ్చినప్పుడు కూడాను వాళ్ళకు చెప్పారు, రంజన్ గొగోయ్ గారికి ఇండైరెక్ట్గా ఆయనకి ఆయన్ని సంబోధిస్తూ ఆయన్ని అడ్రస్ చేస్తూ చెప్పారు, ఈ అమరావతికి 2000 సంవత్సరాల కథ ఉన్నది, ఇది ధాన్య కటకం అంటారు దీన్ని, అసలు బుద్ధుడితోనూ దాంతోనూ చాలా కనెక్షన్ ఉంది. కానీ ఏంటంటే అది వారు చెప్పారు, కానీ రంజన్ గొగోయ్ గారికి వారు నిజమే కావాలని నమ్మారేమో. ఎందుకంటే ఏ రీజియన్ ఏ ప్రాంతం వాళ్ళకి ఆ కథలు వాళ్ళు తెలుస్తాయి, కానీ అవతల వాళ్ళ కథలు ఇప్పుడు వాళ్ళ రంజన్ గొగోయ్ గారు ఉంటారు, లేకపోతే పశ్చిమ బెంగాల్ ఉంటుంది, అక్కడ ఒక పరిసర ప్రాంతాలు, అక్కడ లోకల్ వాళ్ళకే తెలుస్తుంది ఆ పరిసరాల గురించి. కాబట్టి ఇది ధాన్య కటకము కాదు, ఈ అమరావతి 29 గ్రామాలతో తయారైన ఒక రకమైన ఒక అడవి ప్రాంతం, అడవి లాంటిది ముళ్ళ ప్రాంతం అన్నమాట. చాలా ఒక గ్రామాలు అన్నమాట, ఏమీ ఏమాత్రం అభివృద్ధి చెందనిది. దాన్ని 22,000 గవర్నమెంటు ల్యాండ్ ఉండగా 33,000 చిల్లర ఎంతో ప్రైవేట్ వాళ్ళ దగ్గర కూడా తీసుకుని దాన్ని డెవలప్ చేయాల్సిన అంత అగత్యం ఏమొచ్చిందో మరి మనకు తెలీదు. అంత ఇప్పుడు అసలు మొత్తం అసలు రూట్స్ నుంచి మొదలు పెట్టాలి ఒక నగరం అంటే అది ఎప్పటికీ అయ్యేదో మరి మనకు తెలీదు. అదన్నీ కూడా నువ్వు అయితే ధాన్యకటకం అని చెప్పారు, కానీ అది ధాన్యకటకం కాదు, అమరావతి కాదు. అమరావతి ఆ గుంటూరు కట్ పక్కన ఎక్కడో ఉన్నది, నేను కూడా వెళ్ళాను విశ్వనాథ్ గారి సినిమా ఏదో షూటింగ్కి నేను వెళ్ళాము మేము. మా ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, మా పాప వాళ్ళ నాన్నగారు ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆయనతో నేను వెళ్తూ ఉండేదాన్ని, ఆయన సినిమాటోగ్రఫీలో ఉండేవాళ్ళు కాబట్టి. అయితే ఈ అమరావతి నేను కూడా చూశానండి, పెద్ద శివలింగం ఉంటుంది, శివుడి గుడి ఉంటుంది, కింద ఫ్లోర్లో ఇది ఉంటుంది, ఇంకో సెకండ్ ఫ్లోర్లో శివలింగం ఉంటుంది, థర్డ్ ఫ్లోర్లో కూడా ఇంకో అట్లాగా అంత పెద్దగా ఉంటుందన్నమాట. కానీ ఆ అమరావతికి కానీ ఈ అమరావతికి కానీ ఎలాంటి పొంతన లేదు, ఏ సంబంధం లేదు. కానీ సెలవిచ్చారు పాపం అంతమంది గ్యాదరింగ్లో రమణ మహర్షి గారిలాగా, రమణ గారు మహా గొప్ప ఒక నాకు చెందిన ఒక చట్టానికి చెందిన ఒక గొప్ప మాటలన్నీ చెప్పారు. మరి ఆయన నుంచి ఆయన మరి అలాంటి మాటలు ఎలా మాట్లాడారు మరి నాకైతే అర్థం కాలేదు. కానీ ఏంటంటే మహానుభావులు, పెద్దవాళ్ళు, పండితులు పెద్దవాళ్ళు, మరి వాళ్ళు చెప్పిన మాట మనం అవును అనాల్సింది తప్ప మనం ఎలాగోను కూడాను మనము అసలు ఇంకొక రకమైన సందేహాలు మనం వెలిబుచ్చటానికి వీల్లేదనమాట. కాబట్టి అమరావతి అనేది ధాన్య కటకం అని, అమరావతి అది 2000 సంవత్సరాల ఒక చరిత్ర ఉందండి. ప్రతి భూమికి 1000 సంవత్సరాల చరిత్రే ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి, ఇప్పుడు నేనున్న భూమి ఉంది, దీనికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే 1000 సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది ఈ భూమి. అంతేగాని ప్రతి భూమికి ఉంటుంది అట్లా అనుకుంటే, అమరావతికే కాదు ప్రతి ఒక్క భూమికి ఉంటుంది, ప్రతి ఒక్క గ్రామానికి ఉంటుంది, ప్రతి ఒక్క అడుగుకి, ప్రతి ఒక్క మీటర్కి, ప్రతి ఒక్క ఏకర్కి, ప్రతి ఒక్క ఇంచుకి ఉంటుంది. మరి అట్లా అలా ఏంటి ఎందుకన్నారు మరి, బహుశా ఎందుకంటే ఎన్హాన్స్ చేయాలి ఈ అమరావతి ఎంత గొప్పదవ్వబోతున్నదని ఏంటని చెప్పాలని. బహుశా ఆయన ఏమన్నా ఉవిళ్ళూరి తాపత్రయపడ్డారేమో తెలియదు. కానీ ఏమైనప్పటికీ ఈ భగవంతుడు సృష్టించిన, దేవుడు సృష్టించిన ఈ నాయకుడు మాత్రం గొప్ప విషయాలు చేయబోతున్నారు, చాలా మంచి పనులు చేయబోతున్నారు అని చెప్పి ఆయన ఒక చక్కటి ఒక ఆశ తన ఆశని ఎక్స్ప్రెస్ చేశారన్నమాట ఆ గ్యాదరింగ్లో. కాబట్టి మనం కూడా అలాగే వెయిట్ చేద్దాము. నిజంగా భగవంతుడు సృష్టించిన నాయకుడు కాబట్టి ఆయన రాబోయే కాలంలో చక్కగా పిల్లలందరికీ కూడాను స్కూల్స్ వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళు శుభ్రంగా వాళ్ళ స్కూల్స్లో వాళ్ళ హాస్టల్స్లో వాళ్ళు చక్కగా భోజనాలు చేసుకుంటూ మంచి చదువులు చదువుకుంటూ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకుంటూ చక్కగా మంచిగా కాంపిటేటివ్గా మొత్తం వరల్డ్తో మొత్తం కాంపిటీషన్లో పాల్గొనేలాగా ఉండాలని మనం ఒకసారి కోరుకుందాం. ఇలాగూ మంచి మంచి
లా ప్రొఫెషనల్స్ కావచ్చు, మంచి మంచి గొప్ప గొప్ప పదవులను అలంకరించిన ఇలాంటి మంచి మంచి మేధావులు వీళ్ళందరూ కూడాను అప్పుడప్పుడు ఇలాగే రాష్ట్రానికి వచ్చి మంచి మంచి మాటలు చెబుతుంటే మనం కూడా వినేసి తరించింది కొన్ని విషయాలు, కొత్త విషయాలు నేర్చుకుందాం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం అండి. బై అండి, లవ్ యూ ఆల్, బై.